హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ప్రార్థనముల పుణ్యతీర్థములందుల అనే చక్కడ పద్యాలు మనం చెప్పుకుందామండి. ప్రార్థనముల పుణ్యతీర్థములందుల, ప్రార్థనముల పుణ్యతీర్థములందుల, గురులయందు వైద్యవరులయందు, గురులయందు వైద్యవరులయందు, భావమెట్టి నట్టి ఫలితాంబు ప్రాప్తిల్చు, భావమెట్టి దట్టి ఫలితాంబు ప్రాప్తిల్చు, లలిత సుగుణ జాల తెలుగు బాల. బా చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు. మనము చేసే ప్రార్థనలు బట్టి, మనం భగవంతునికి ఎటువంటి ప్రార్థనలు చేస్తున్నామో ఆ చేసే తీరును బట్టి ఏవైతే పుణ్యతీర్థాలను దర్శించామో భగవంతుని ప్రాప్తి కోసం, మన యొక్క మనశాంతి కోసం ఎన్ని పుణ్యతీర్థాలను దర్శించి అక్కడున్న గొప్పతనాన్ని అంతటినీ కూడా మనం ఎంతవరకు గ్రహించాము, ఆ యొక్క శక్తిని బట్టే మన యొక్క ఫలితము ఆధారపడి ఉంటుంది. అలాగే గురులయందు ఎంత భక్తి శ్రద్ధలతో చూపించాం, ఎంత భక్తి శ్రద్ధలతో గురులయందు మన ప్రవర్తన ఉంది, దానిపైనే మన యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంది. వైద్యవరులయందు, అలాగే వైద్యవరులయందు ఇప్పుడు మనకు జబ్బు చేసినప్పుడు వైద్యుల్ని సంప్రదించి మనం ఎంతగా వారిని ఎలా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా అడిగాము, వారి నుంచి ఎలాంటి సేవలు మనం పొందాము, ఆ సేవలకి గుర్తింపు ఉంచుకున్నామా లేవా, ఇటువంటివన్నీ వైద్యవరుల యందు మనం ఎంతటి శ్రద్ధను, ఎంత భక్తిపూర్వకంలో తోకున్నట్టు శ్రద్ధను మనం చూపించాము. అలాగే ఇటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో అట్టి ఫలితము ప్రాప్తించు, అంటే మనం ఎంతవరకు చేశామో ఆ దానికి తగ్గట్టుగానే ఫలితం వస్తుంది. ఇప్పుడు భగవంతుని కోసం మనకి ఫలానా మంచి పని జరగాలి. ఇప్పుడు ఒక ఉద్యోగం రావాలనుకోండి, మాకు ఉద్యోగం రావాలని చెప్పేసి మన కృషి మనం చేస్తాం, అంతేకాని దేవుడికి విగ్రహం ఎందుకోసం నాకు ఉద్యోగం రావాలి, నాకు ఉద్యోగం రావాలంటే ఎట్ట కుదురుద్ది. దానికి ఒక అప్లికేషన్ పెట్టాలి, అది ఒక కంపెనీ ఏవైతే దేనికైతే ప్రవేశమో ఆ కంపెనీకి పంపించుకోవాలి. ఇటువంటివంతా ప్రాసెస్లు చేసుకున్నాక మనం భగవంతుడికి ప్రార్థించుకోవాలి. మన భగవంతుడు ప్రార్థిస్తూనే ప్రాసెస్ చేసుకోవాలి. ఎప్పుడైతే ప్రాసెస్ చేసుకున్నావో అప్పుడు ఆటోమేటిక్గా మనకు రిజల్ట్ కనపడుతుంది. ఇదేమీ చేయకుండా గాల్లో దేవం పెట్టి భగవంతుడి ముందు దేవం వెలిగించేస్తే ఏమవుతుంది, దేవ విగ్రహం ముందు దేవం వెలిగించేస్తే మనకు ఫలితం వస్తుందా, రాదు కదా. అంటే మనం చేసే పనులు బట్టి ఫలితం ఉంటుంది అనేటువంటి చక్కటి విషయం మనకు తెలుస్తుంది. అలాగే పుణ్యతీర్థములు ఇప్పుడు భగవంతుని గురించి తెలుసుకోవాలి, మా పలాన వెంకటేశ్వర స్వామి గురించి తెలుసుకోవాలంటే మా తిరుపతి వెళ్ళాలి, తిరుపతి వెళ్ళి దర్శించాలి. అక్కడ దర్శిస్తేనే ఆయన గొప్పతనము, అక్కడ ఉన్న పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ఆ కొండలు, ఏడు కొండలు ఏవైతే ఉన్నాయో సప్తగిరులు, ఆ కొండలో ఉన్నటువంటి ప్రతిభ చక్కగా విశిష్ట దాని యొక్క విశిష్టత తెలుసుకుంటేనే మన యొక్క మనస్సు అంతా కూడా పులకరించిపోతుంది. ఆ యొక్క విగ్రహం చూడగానే మనస్సు పులకరించిపోతుంది. అలాగే ఇటు అందుకే ఇవన్నీ పుణ్యతీర్థాలని దర్శించాలి. దర్శిస్తేనే మనకి మనస్సు పులకరిస్తుంది, భక్తి పారవశ్యత పెరిగిపోతుంది. అప్పుడే దానికి మనకి భగవంతుని కృషికి ఆయన చేరటంలో ఫలితాన్ని మనం పొందగలము. అలాగే గురులయందు వైద్యవరులయందు, గురులయందు ఎంత భక్తి శ్రద్ధలను కలిగి ఉండాలి. ఆ భక్తి శ్రద్ధలు లేనటువంటి గురులయందు ఎటువంటి భక్తి శ్రద్ధలు చూపిస్తున్నది కూడా మన జీవితం అధోగతి అయిపోతుంది, ఎందుకు పనికిరాదు. అలాగే వైద్యవరులయందు కూడా ఎటువంటి భక్తి, మనం భక్తితో చక్కగా మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు వైద్యులు, ఆ ఏ ఇంజక్షన్లు ఇచ్చేసాడు మనకి ఏది, మరి ఇట్లా రకరకాల ఇబ్బందులు గురవుతాం, మన ఆరోగ్యం పాడైపోవచ్చు. లేదా వైద్యులు వారు అలా చేయరు కానీ దృష్టి పెట్టరు మన ఆరోగ్యం మీద, ఈడేవాడరు బాబు అనుకుంటారు, తిట్టకూడదు. వారి ముందు అసభ్యకరంగా మాట్లాడకూడదు, చక్కగా మర్యాదగా మాట్లాడుకోవాలి, మనం ఉన్న జబ్బుని చక్కగా చెప్పుకోవాలి. అలా కాబట్టి మన భావం ప్రకారమే ఎలా ఉంటుందో దాని ప్రకారమే మనకు రావాల్సిన ఫలితం ప్రాప్తిస్తుంది అంటూ మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మనం చేసే ప్రవర్తనను బట్టి, మనం చేసే పనులను బట్టి ఫలితము ఆధారపడి ఉంటుంది అనే చక్కటి విషయాన్ని ఈ పద్యం ద్వారా మనకి ఎంతో చక్కగా తెలియజేయడం జరిగింది. మరి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు, స్నేహితులకు, అందరికీ షేర్ చేస్తారు. తెలుస్తుంది, బాయ్ ఫ్రెండ్స్.